వెల్కమ్ బ్యాక్ ట ఈ రోజు మన వీడిలో వచ్చేసి లొంగి క్లాత్తో ఎలాగా దిండు కవర్లు కుట్టుకునేది అనేది చూసేద్దామండి ముందుగా వచ్చేసి వెడల్పు అలాగే పొడవు నేనైతే తీసుకున్నాను వెడల్పు వచ్చేసి పచ్చెనిమిదిన్నర ఉంది నేను ఖచ్చిత సహా కలిపి పంతొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను అలాగే పొడవు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది నేను ఖచ్చిత సహా కలిపి ఇరవై ఏడు ఇంచులు తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది డబల్ ఫోల్డింగ్లోనే మనకి వచ్చేది అయితే వస్తుంది కదా డబల్ ఫోల్డింగ్లోనే సేమ్ అలాగే ఉంచేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి వెడల్పు కోల్చుకుంటున్నాను పంతొమ్మిదిన్నర ఇంచుల దాకా కోల్చేసుకొని అక్కడ ఒక గుర్తు అయితే పెట్టేసుకోండి ఇలాగ డాట్ పెట్టేసుకోండి మనకి గుర్తు కోసం అనమాట ఇప్పుడు దీన్ని నేను ఒకటే కాదండి ఒక టూ పిల్లో వస్తుగా తీసుకుంటున్నాను అనమాట సో దీన్ని ఒకేసారి మనకి అంటే విడివిడిగా కట్ చేసేసుకోకుండా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పి నేను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి పొడవు కూడా నేను తీసుకున్నానండి ఇరవై ఏడు ఇంచుల దాకా గుర్తు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఒకేసారి రెండు కవర్లు అయితే మనకి వచ్చేస్తాయనమాట దిండు కవర్లు సో వచ్చేసారు కదా నాలుగు క్లాత్లు వస్తున్నాయి ఈ నాలుగు క్లాత్లు వచ్చేసి రెండు కవర్లు అయితే పిల్లో కవర్స్ అయితే అనమాట ఇప్పుడు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడి దాకా అయితే అక్కడ పెట్టుకుంటున్నాను అంటే మనం పొడవు మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంతకుముందు వచ్చేసి మామూలుగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అంటే ఫోల్డింగ్ చేశాం కదండీ గుర్తు కోసము ఇరవై ఏడు ఇంచుల దగ్గరకి గుర్తు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి లైన్ అయితే డ్రా చేసుకున్నాము స్ట్రైట్ లైను ఇలాగా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇలా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుందాం అప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట సో అందుకనమాట చూసారు కదండి అసలుకి మనకి ఓన్లీ మిషన్ కుట్టడం వస్తే చాలండి చాలా ఈజీ కటింగ్ అండి ఎవరైనా సరే చాలా ఈజీగా ఇది కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ కటింగ్ అనమాట ఈ పిల్లో కవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగు ఎవరైనా సరే మిషన్ అసలు మిషన్ రావడం రాని వాళ్ళు కూడా ఇది కట్ చేసేయచ్చు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అలాగే నేను కట్ చేసేసుకున్నాను కదండి లైన్ మీద ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సైడ్ పెట్టాం కదా అది కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూసారా విడిగా వచ్చేసింది కదా అండ్ వచ్చేసి పైన ఆల్రెడీ మనకి మామూలుగానే వస్తుంది కాబట్టి మనం కుట్టుకోవడం కూడా అవసరం లేదండి అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను లైన్ అయితే డ్రా చేశాను కదా ఇటు సైడు కింద సైడు మళ్ళీ మనకి ఆపోజిట్ సైడు ఏవైతే నేను లైన్లు అయితే డ్రా చేసానో ఆ లైన్ల మీద స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇటు సైడ్ నేను అసలు స్టిచ్చింగే చేయట్లేదు దీని ప్లేస్లో మీరు ఉక్సులు కానీ కాజాలు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట లేదంటే అసలుకి పి చూసారా ఎలాగ నేను కుట్టేసాను అనేది సేమ్ ఇంతేనండి అయిపోయిందండి చాలా ఈజీగా కట్ కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి నేను రివర్స్ తిప్పాను అనమాట ఈ ప్లేస్లో చెప్పాను కదా బుక్సులు కాజాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా పిల్లో కవర్ స్టిచ్చింగ్ అయితే చూసేసాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్